కమ్యూనికేషన్స్ ఒగ్గు కథలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నిన్నటిదాకా నల్ల పోచమ్మ కథ ఆడదాకా నడిచింది కదా, ఆడికెళ్ళి ఆలస్యం లేదు, ఇంకా మిగతా కథ చెప్పేందుకు వెళ్ళి తయారున్నారు. మీరు వినడానికి తయారుండాలి, నేను పక్కకు పోతున్నా. రామా రఘునందన అపరాధి రైతి ఢొలిపితి కత దోష గణ్య రైతి ఉల్లిపోయిన నానుడుకు డొక్కలను రాని ఏ కురమని నన్ను ఎరకతో అడిగేరు, నాది కులంబును చెప్ప నాకు సిగ్గే. తల్లి పొందిని వాడు తల్లి దాసరి వరిత మాత తమనోడు మరీ విరుడి మాది గది మాబయ్యని కరివాడు మా బాబ పరిజతుడు మానవతుడు బాబు ఇంటి పడచు కాంత దొమ్మరి వేస్య భార్యగా వర నాకు ప్రాణకాంత పరుల మోహించి గడ గుండి పాట వాడి కులము మరిచిన తోటి కూడుమని చెప్పనయ్యా ఓ రామ రామ నరసింహ నాకు దురుగున మురు మెండాయ సుగుణం ఒక్కటి లేదు చూడబోతే కన్యకాంతల మీద ఆశ మానగలేను పరుల క్షేమంపు చూసి ఓర్వలేను ఇటువంటి దురుబుద్ధులిన్ని నాకున్నవి నేను చేసేటివన్నీ నీ చకృతులు నా వంటి పాపిష్టి నరుడు భూలోకమున పుట్ట చేసిదివేవి భోగిశయనా వికాస శ్రీ ధర్మపుర నివాస దృశ్య సంవార నరసింహ దురిత అడవి పక్షులకెవ్వడాహారమిచ్చను చెట్లకెవ్వడు నీళ్లు చేరిపోసే అడవి పక్షులకెవ్వడాహారమిచ్చను చెట్లకెవ్వడు నీళ్లు చేరిపోసే మృగ జాతికెవ్వడు మేతను ఎప్పించే జల చరంపులకు జీవమెవడు పోసే మగరధ్వజములకు మగరంధమెవరంచ తల్లి గర్భమునందు శిశువునెవడు పెంచే కాని వేరొక దాతలేడయ్యని వేగాక శ్రీదేవుడు సద్గురు నరసింహ నీకు దండమాచరిస్తు తప్పులు బొప్పులు దండారు మూడయ్యా తప్పులు మన్నించుండి ఓ తండ్రులారా మరి ఎప్పుడైతే గండవిహరి గట్లవిలాగా జీవ జంగమయ్యాడు సౌడలమ్మ వేడుకున్నప్పుడు సౌడలమ్మ ఎరు వచ్చిన ఆయన నీకేమీ ఆపతి కలిగిందన్నప్పుడు అయ్యాలను అమ్మ గర్భాల జన్మ వెత్తాలే 62 8 33 బిర్దావను తీసుకున్నది
ఒకటోడ అబద్ధం వస్తే నువ్వు కాళ్ళు పట్టుకుంటావు, అబద్ధి తెల్లారినాక రాళ్ళు పట్టుకుంటావు. నువ్వు బోలదాపు అడవు శంకర యాబో దేవజంగమయ్యా. ఏళ్ళలో ఉన్న ఏట శ్రీమంత్రము, గోళ్ళలో ఉన్న గోట శ్రీమంత్రము, అనగ మంత్రాన్ని సత్తలు వెళ్ళ సగభాగం వేసుకున్నది సౌడలమ్మ. ఎదుగంత సౌడలమ్మను ఎర్ర జీవంత చేసి దేవజంగమయ్యా సంకూట పల్లెల్లో ఆయసు మోసు శంక తోలేసుకున్నాడు. అమ్మవారు భరతమ్మ దేవి పూజ విధానం చెప్తానన్నాడు, సంతాన ఫలం ఇస్తానన్నాడు. పార్వతమ్మ బ్రాహ్మణయ్య దగ్గరికి వచ్చే బ్రాహ్మణోత్తమ నాకు పూజ విధానం చెప్తానన్నావు, సంతానం ఇస్తానన్నావు. పూజ విధానం చెప్పు, నాకు సంతానం ఇవ్వన్నదాట. అమ్మ పార్వతి కనిపెడి దానం ఆడొచ్చావా? అదిగో అట్లా కనిపెడుతున్నది ఏమి చెట్టమ్మా? కొబ్బరి వృక్షం అయ్యా. హా, కొబ్బరి చేతి అంటుకున్నది కొబ్బరికాయ. నా కొబ్బరికాయ లోపల ఉన్న నీళ్ళే కప్ప ముట్టని గౌతము, దాని లోపల ఉన్న కూచే పురుగు ముట్టని పుష్పము. చెడలేని పద్రనగా వైశాఖి చెట్టుకు ఒక బంకై పుడుతుంది. వైశాఖి బంక ఎత్తి నాకు పూజ కట్టమన్నాడు. గా కొబ్బరికాయ కొట్టి గా వైశాఖి పొగలేస్తే 225 మంది సంతానం ఇచ్చు. ఒక్క సంతానం ఇస్తున్నా, అక్కడ గట్ట పూజలు ఇక్కడ గట్టు చెప్పి భారతమ్మకు దేవా అటువంటి బ్రాహ్మణయ్య ఎప్పుడు చెప్పిండు? అమ్మవారు పార్వతమ్మ కనుకనేది మీద మండి అటువంటి వెనకనేమి దేవి పార్వతమ్మ. కప్ప ముట్టని గౌతమ అంటే చిడలేని పత్రి అంటే అటువంటి పురుగు ముట్టని పుష్పం అంటే కొబ్బరికాయనా అని నాకు తెలియకపోయాను అనుకున్నది పార్వతమ్మ. అమ్మవారు పార్వతమ్మయ్య నేను ఆలస్యం చెయ్యనని దేవి పార్వతమ్మ. కొబ్బరి చెట్టు దగ్గర వస్తూ ఉన్నానమ్మ పార్వతమ్మ. వైద్యాది చెట్టు కాలికి వచ్చింది అమ్మవారు పార్వతమ్మ అటువంటి వెనకనేమి దేవి పార్వతమ్మ. వైశాజి బంక తీసుకొని వెనకనేమి చంగమయ్య దగ్గరికి వచ్చినాదే. కొబ్బరికాయ వల కొట్టింది అటువంటి చంగమోని కాళ్ళు కడిగింది అమ్మవారు పార్వతమ్మ. తోని వెనకనేమి దేవి పార్వతమ్మ పొగ వేసినాదా అయ్యా చంగమయ్యా? రంగడే లింగడ అనుకున్నా, లింగడే రంగడ అనుకున్నా, లేకు నేను పూజ కట్టినవయ్యా అన్న మాట ప్రకారం నాకు సంతానం ఓడిగట్టు చంగమయ్యా. పూజ కట్టినవు నాకు సంతానం ఇయ్యమంటావు, ఎట్లు ఇయ్యాలమ్మా? కొంగు దాపిన కొంగుళ్ళు ఇయ్యవయ్యా. అమ్మా ఆడిబాల, కొంగుల్లో పొలమిస్తే ఆడిబాల, ఆడిపోతాం
ఇంకా సింగుల ఫలం ఇస్తారమ్మా. సింగుల ఫలం ఏమయ్యా మరి కొంగులియ్యా అంటే. ఇంకా సింగుల ఫలం ఇస్తే పోతుంది అయ్యయ్యో జంగమయ్యా. నాటువంటి బిడ్డలు లేరా, నాటువంటి తల్లులు లేరా జంగమా. ఫలం ఇంకెట్నిచ్చి పాడవైదవయ్యో జంగమూడా. దోసిట్లు ఇయనంటావు, సింగిల్ ఇయ్యనంటావు, ఓల్లీ ఇయ్యనంటావు, కొంగులు ఇయ్యనంటావు, ఇంకా ఆడి నుంచి ఫలం ఇస్తా అంటావు. అమ్మా పార్వతమ్మ రెండు అటువంటి గడకడేమి నయనములనగా రెండు కళ్ళు మూసుకోవాలి, సిరి పాదములనగా ఒక దగ్గర పెట్టాలి. దోసులు దాపినా నీకు దోషమైపోతుంది కాబట్టి నువ్వు అంగము దాపితే నీ అంగముల పడవేస్తానమ్మా. నీకు నోరు దాపినాం అనుకో నీ నోటి లోపల పడమేస్తా. మంచిదన్నది అమ్మవారు పార్వతమ్మ, చేతులు కిందిడిచినది దేవి పార్వతమ్మ. అయితే రెండు కళ్ళు మూసుకుంటే, రెండు కాళ్ళు దగ్గర పెట్టి చేతి కళ్ళు మూసుకుంటే నేను నువ్వేం చేసేది ఏర్పడదు. ఆయనతో మాడకేదన్న మందు రుద్ది ఇంటికాడ వండి పెట్టే దిక్కులు ఏదో తీసుకుపోతా అనుకుంటున్నావు. నన్ను మలపకపోతే ఎట్లనయ్యా? అమ్మా పార్వతమ్మ నీ అటువంటి భార్య నాకుగలు ఉన్నారు, నాకిద్దరు పిల్లలు ఉన్నారే అమ్మో. వాళ్ళను దాడడానికి భూమి కొట్టి భూమి లేపుతున్న ఊరు మూతి మీసాలకి వేషాలు కట్టి కథలు చెప్పుతున్నా పర్వతమ్మ. ఇవాళ నీవు నాకెందుకమ్మా, ఇవాళ కంటితోటి ఆ పొలం చూస్తే కుళ్ళిపోతుంది. ఎందుకు కుళ్ళిపోతుంది అనగా, పాముకేమో పంటి ఎందు విషము, తేలికేమో కొండి ఎందు విషము. నల్ల మహానమునికి కంటి ఎందు విషము, నరుని కన్నుతోటి చూసినా నల్లటి రాయి నగరిగిపోతుంది. క్షత్రియకు సంతాన ప్రాయసం అట్లయ్యనమ్మా. నువ్వు బిడ్డ పిల్లల నోరు తాపితప్పుడు పలమేస్తా, లేకపోతే నా సంకతుల సూటు పోలే, ముందు టూట్లు గొడ్డు పోలే. ఎవరన్నా మస్తి అడిగేటోళ్ళు ఉంటారు, పోతా పోతయ్యా పోతయ్యా ఇచ్చిపోవయ్యా పలమేదో. మరి నోరు దాపు, నోరు దాపుదా. అమ్మవారు పార్వతమ్మ కనుక ఏమి రెండు ఉన్నాయి, నాలుగు మూసింది అమ్మవారు పార్వతమ్మ, రెండు నేత్రములు మూసినాయా. అప్పుడు పుట్టిన బిడ్డ పెళ్లి లెక్క అమ్మవారు పార్వతమ్మ నోరు దాపినప్పుడు అయినా మనసులో ఏమనుకుంటా ఉన్నారు. పార్వతికి ఒక సంతానం ఇస్తున్నారు, 225 మంది సంతానం మర్పిస్తున్నారు. అటువంటి గడికడేమి అమ్మవారు నోరు దాపినప్పుడు నోటి లోపల పొల వేస్తూ ఉన్నాడా? నోటి లోపల పొల వేసిండు, నాలిక గుంజిండు, గేరముళ్ళు తీసిండు, ఇచ్చినా అయ్య లేదంట తప్ప రాసుకుంటానమ్మో దొంగమయ్య. నోటి మీద తప్ప రాసుకున్నాడు, రాసుకుంటే గనక సంతాన ప్రవేశం ఇచ్చి మత్తొండ మాయమైపోయిండు కైలాసము. ఒక్క గడి ఆడిందంగా సంతాన ప్రాయసం ఎప్పుడైతే ఇచ్చుండాక బలము కూర్చుండి పోయింది, అభిలదాక బలము నడుచుకుంటూ వెళ్ళింది. పచ్చి కొబ్బరి కన్నా బాల మీగడ కన్నా తడవేళ నగుచుంటి తేన కన్నా, పచ్చి కొబ్బరి కన్నా బాల మీగడ కన్నా తడవేళ నగుచుంటి తేన కన్నా. మధురాక్షి మధురమైన నోటికి ఎన్నెన్నో రుసులు కొట్టినప్పుడు అబ్బా ఈ బలం ఎంత తీపున్నదని ఉజంగమయ్యకు అడ్డవస్తా ఉన్నాది. అడ్డవస్తా ఉన్నాది రామన్నారా.
అనుకుంటూ జంగమా నీవిచ్చిన బలం ఎంతో బాగున్నది ఇంకొక బలం ఈ మరి ఇట్లే మింగు నిన్ను మింగుతానయ్యా నేను అట్లే పుడతా అయ్యనే నిర్మలమైతుంది నేను మింగుతానయ్యా చూడ పెద్దముల నాన్న తోన్న బాయవై కైలాసం వెళ్ళిపోయే నాదుడు చెప్పినప్పుడు నేను కొడితే ఇప్పటికి నా పిల్లలు పుట్టి పెరిగి నడిసి ఆడదు రేవా అమ్మ ముందుగానే అంటారమ్మా గతి లేని సంసారమైన చెయ్యొచ్చు నాటగాని శృతి గలవని సంసారం చెయ్యరాదు ఇవాళ నా ఎడ్డి మీద వన్ను అయ్యలేని ఎంత వెరదూరాలను అయిపోదినా టెంకాయ నొక్కించి నేను సంతానం అడుక్కుంటా 225 మంది శంకరుడు సంతానం ఇస్తాడు నా కడుపులో ఒక సంతానం ఉన్నది 226 మంది అవుతారు అని చెప్పి భారతమ్మ కిదకిదకిదకిద కైలాసం దారి పట్టినది కైలాసం మీద దేవ జంగమయ్య ఇచ్చి ఇయ్యలేమని రాసుకొని కచ్చీరి మీద కూర్చున్నాడు ఎక్కడ వాయిన పార్వతి ఆరు నెలల మధ్య వైద్యుడు పుష్ప కప్పబుట్టరు గౌతమ శిడలేని భద్రి తెచ్చి అంగారి గంగ పూజ లింగారికి లింగ పూజ నిల్వల్లో నీ బాధ పూజలు కడుతున్న పార్వతి వెళ్ళిపోయింది ఆరు నెలల మధ్య వైద్యుంది పార్వతి ఇంతవరకు రాగబాయ ఎక్కడ వాయే పార్వతి ఏం చేస్తున్నాడమ్మా ఏం చేస్తున్నాడు నా ముగ్గురు బెడ్రూమ్ లో బెడ్రూమ్ దింపిడు బెడ్ లోకి వెళ్ళి పత్తి తీసి ఇట్లా ప్యానికి ఎత్తుడు కాదు మళ్ళీ వండుకునేటప్పుడు ఏడ వంటాడట నువ్వు లేని లాడు తీసిన నేను అట్లేం లేదు
నువ్వే ఇంట్లో తీర్చినవే అంటే అన్నం పెట్టుడు ఇంత దూపకు లేనప్పుడు అన్నం గిట్ల వండినావు ఇప్పుడు ఏమంటుండే మరి ఇప్పుడు నువ్వు అడవి లోపల పోయినావు కదా అడవి లోపల ఏమి తిన్నావు ఏమి తాగినావు ఏడ వండుకున్నావు ఏమి కప్పుకున్నావు అని అడుగుతుండు అయ్యయ్యో దాసి బిడ్డ అహమైనప్పుడు అటువంటి కనుకనేమి బండల లలీలు తాగినా అటువంటి కనుకనేమి చలి పెట్టినప్పుడే నిద్ర వచ్చినప్పుడు బుద్ధి గల్ల భూదేవత మీద వండుకున్న ఆకాశమే నిన్ను కప్పుకున్నా పోయి చెప్పిపోయే అయ్యా మహారాజా తప్పు చేసి నడుపుకుందా అయ్యా జర జైస రాదు ఆయనకి ఆవిడే లేదు ఏమన్నది పార్వతి ఇగో ఇప్పుడు ఏమన్నా దూపైనప్పుడు ఏమో గుడ్డలో నీళ్ళు నీళ్ళు అయిందంట ఇప్పుడు కింద భూదేవి ఏమో పక్కకి వేసుకుందంటే ఆకాశం ఏంటి కప్పుకోని వండుకున్నదంట ఏం తప్పు చేయలే ఆకలి అయితే ఆకులలో ముందు తిన్నది దూపైతే కొండ సొరకల్ల నీళ్లు తాగింది భూదేవిని కప్పు పక్కకేసుకొని ఆకాశం ఏంటి కప్పుకున్నది అయితే వచ్చి పూజ కట్టవాను దాని ముఖం బొక్కలు వెళ్ళినాయి కన్ను వై కన్ను గుంతల్లో పట్టాయి నిలువులు టెక్కలని తీసింది ఇల్లోని గాజులు బిర్రగైనాయి దానికి కారణము ఏముందో దాచిబిడ్డ కానీ నా మొగుడైతే నన్ను గిట్ల ఎన్నడూ అడగలే నిన్న అడగలేదు ఏమంటున్నాడే నన్ను ఎప్పుడన్నా గిట్ల అడిగితే నా మొగడిని ఉన్నమూడు విసి సంపది అన్నాడు ఉన్నమూడు అంటే ఏంటిదే ముక్కు నోరు కుతిక అయ్యా ఓహో గాముడ అయితే ఇప్పుడు ఏమంటుండే దొరిసాని నీ కండ్లు పోయి కనుగొంతలలో పడ్డాయంట ఇంకో బిల్లర్ గాజులు బిర్రుగా అయినాయి ఈ బొక్కలు బయటికి వెళ్ళాయి మొత్తం ఏందో ఏందో అడుగుతున్నా నాకు ఇవేం తెలియదు మరి అయ్యయ్యో దాసు బిడ్డ 17 మేడలకి వెళ్ళిపోయేటప్పుడు అటువంటి వెనకనేమి ఎండకు ఎల్లన దాన్ని వానకు తడవాలని దాన్ని దాసు బిడ్డ ఎండకు ఎండి వానకు తడిసి అటువంటి వెనకనేమి దాసు బిడ్డ పూల పుట్టికే పట్టుకొని ఒక చేతగా బిందె పట్టుకొని చేతులు ఊపి ఊపి ఊపిన చేతుల కూరలు దిగినవి తూర్పు గాలి పడమట పెట్టినప్పుడు పడమట గాలి తూర్పు పెట్టినప్పుడు ఆ గాలి వచ్చిన కంట్ల పడ్డప్పుడైనా కడుపు వల్ల నా కండ్లు పోయి కను గుంతల పడ్డయమ్మ దాసి బిడ్డ నేను తప్పేమి అయ్యలేను నేరం ఏమి అయ్యలేను చెప్పుకో బిడ్డ మహారాజా ఏమని ఒప్పుకున్నది ఇక మన పూల పట్టుకుందిగా పూల పుట్టుక పట్టుకుంది ఒక చేతిలో బిందె పట్టుకుందిగా ఊపి ఊపి ఓంగ ఓంగ ఈ చేతిలో కూరలు దిగినాయంట ఇవి జర్రం తుబ్బి బిల్లర్ గాజులు బిర్రగా అయినాయి ఇక గాలి యువతల గాలి అటువై అవతల గాలి ఇటు వచ్చి కనుతు మొత్తం కంట్లో పడ్డప్పుడు కనుగుంతలలో పడ్డాయంట అట్లా అయితే పూల కోసము అటువంటి పత్రి కోసము దేవులాడి చూసి చూసి కన్ను కాయ రాసి కన్ను పోయి కనుగుంతలు పట్టి ముఖం పక్కలు వెళ్ళి నిలువు టెక్కలు తీసి ఊపిన చేతిలో కూరలు దిగి బిల్లవారి గాజులు పెరిగాయ్యా కొంచెం పూజ కట్ట రాదే దాని నెత్తంతా సిప్పిరి సిప్పిరి అయింది అటువంటి కలిగానే విసిగమై సిగురుతో బల్ల పడ్డది ఉప్పులో పల నేను పెట్టది పువ్వులమ్మడి పెట్టిండు అమ్మకి పూల కాడ కూడా వచ్చింది లలి గిట్లా నా మగుడికి ఇస్తుంది మస్తు కడతాడని నేను బేబీ కటింగ్ కొట్టించుకున్నా ఏ లలి లేకుండా ఇటు పువ్వులుండే ఇటు ఎంటకలు ఉండేయా దొరసారి ఏమంటున్నాడు మొత్తం ఎంటకలు మొత్తం షిపిరి షిపిరి అయినాయంట ఆయన పెట్టని పువ్వులు
బిడ్డలు ఎవడు పెట్టినా అని అడుగుతుడు. అయ్యయ్యో దాసు బిడ్డలారా, అద్దాన పడి లోపల నేను పోయేటప్పుడు దాసు బిడ్డ మల్లె వృక్షాలల్ల కిందికి వెళ్ళి పోయేటప్పుడు అటువంటి కనుక నేను తూర్పు గాలి పడమట పెట్టింది, పడమటి గాలి తూర్పు పెట్టింది, గాలి వల్ల అటువంటి కనుక నేను కొమ్మ జల్లుమని నా కొప్పు కూడా నిండినది. అయ్యా మహారాజా, ఇంకా మల్లె తోటలకి వెళ్ళి పోతుంటే బొమ్మ జల్లు అని కొప్పు నిండిందంట, గానీ ఎవరు పెట్టలేదంట. నీకు ఎప్పుడన్నా నిండిందా గట్లా? నాకు అప్పుడు ఎట్లా నిండలేని, నేను గట్లా పోలే, నా అమ్మ కూడా గట్లా అడగలే నన్ను. సరే మంచిది, తప్పు చేయలేదంటుందా? ఎంత మంచి పూల కట్టుమాను పార్వతిని అమ్మవారు పార్వతమ్మ పాద దేవ చూడు మల్ల దాని ఏంటిదో, దాని బట్ట స్వైభాలంత రూపం వచ్చింది. ఎంతనేమో కొంగు సాటుకు ఉంటేనేమో పరట సాటుకు, గుమ్మడికాయ ఎంత బంగారము ఎవడో కట్టిండే. కానీ నా మొగుడు ఎన్నడికి తొగట్లేదు బిడ్డ. ఏమంటున్నాడు? ఇక దర్శాని ఏమంటుండు గాని నా మొగని ముఖం చూడకుండా నేను ఏడుగురు నీకన్నా మరి అంటే మా ఆయన దుబాయ్ పోయేటప్పుడు పాస్పోర్ట్ ఇచ్చిండు, పాస్పోర్ట్ దాన్ని ఫ్రేమ్ కట్టించిన, రోజు రెండు అగరబత్తులు ముట్టించి ఒక పూలదండ వేసిన, కింద షాడి గిడికి పోరిన ఫోటో మీద మొగన్ మొగం చూడకుండా ఏడుగురిని అందగాని దొరసాని గిట్ల నేను ఎన్నడ కష్టాలు వల్లే. ఇవో దొరసాని ఏమంటుండంటే బట్టంత పసుపైంది, బాలంత రూపం వచ్చింది, కొంగు సాటికి ఏమో గుమ్మడికాయ ఎంత కాయ అయింది అంటే దాని భేదం ఏందని అడుగుతుండు. అయ్యయ్యో దాసు బిడ్డలారా, అద్దాన పడి లోపల పూల కొరకు నీళ్ళ కొరకు పోయినప్పుడు దాసు బిడ్డ మాట వండి కనుక నేను నక్క పసుపు చెట్లకి వెళ్ళిపోతూ ఉంటే మనసు కొట్టి కనుక నేను ఇక నక్క పసుపు చెట్లు నా కొంగులకు దాకింది దాసు బిడ్డ. ఒకసారి చెమటలు వచ్చినప్పుడుగా కొంగులు తీసుకొని నా మోకానికి రుద్దుకుంటే దాసు బిడ్డలారా, నా మోకానికి పసుపు కూడా అంటింది దాసు బిడ్డలారా. దాసు బిడ్డలే వెంటనే వెళ్ళిపోయి చెప్పుకోండి దాసు బిడ్డలారా. అయ్యా మహారాజా, ఇక నక్క పసుపు తోటలకి వెళ్ళి పోతుంటే ఆ మంచుకి కొంగులకి షింగులకి కానీ మొత్తం బట్ట అంతా పసుపైందంట, అయితే ఆ కాయ ఉండి చెరువులల్లో కుంటలల్లో నీళ్లు తాగిందంట. మరి కడుపులకి ఏవి అయినాయో పురుగులు, పిల్ల కాదు బల్ల, పిల్ల కాదు బల్ల అంటుంది. ఏం తప్పు చేయలే పార్వతి, తప్పు చేయలేదా? ఇంద్రుడా, చంద్రుడా, సూర్య భగవాన్, గణపతి మహారాజా, అటువంటి గారికి ఏమి పార్వతి తప్పు చేసిందా? పార్వతి తప్పు చేసింది, చేయలే పార్వతి తప్పు చేస్తే కలియుగం మునిగిపోతుంది, ఉండదు. బాబా పార్వతమ్మ, దేవతలు నీ పట్టున్నారు, రాజులు నీ పట్టున్నారే బాబా, ఒక్కనాడు తప్పు చేయలేదు పార్వతి, తప్పు చేస్తే ప్రపంచం ఉండదు అంటారే దేవతలే. ఇయాలందరూ నీ పట్టు ఉన్నారు, ఇయాల నేను నా మాట తాగే తట్టు లేదు, నేను ఒక్కనే ఒంటరి వాడనైపోతా, ఈ రాజము నాకెందుకు, నీ దేశము నాకెందుకే బామా, ఈ కచ్చీరు నాకొద్దు, నేను దేశాల పట్టు పోతే దేవుని లెక్క బతికొస్తా, రాజ్యాల పట్టు పోతే రాజు లెక్క బతికొస్తాను అంటాడమ్మా.
ఒకవేళ నేను తప్పు చేయలేదు నానా, ఒకవేళ నేను తప్పు చేసినట్టుంటే నా తప్పేందో నా ఓలేసిని మెప్పించి ఒప్పించి వెళ్ళిపోలేకపోతే నీ పట్ల బాధపడాలని కాళ్ళ మీద పడ్డాట. ఈ పర్వతం వదిలిపెట్టేటట్టు లేదు. ఇవాళ నేను తప్పు చేసిందంటే నా తప్పేందో సూచించు అంటుంది. ఇవాళ తప్పు చూపెడదామంటే ఎవరు ఎటువంటి నా దేవతలు నా పట్టు లేరు. నేను ఏమి చేద్దు ఎట్ట చేద్దు నీ ఆలోచన కలిగి శంకరునికి తప్పేమి చెయ్యలేదు. అమ్మవారు పార్వతమ్మలు కలియేడు మెడలకు వెళ్ళిపోమ్మన్నప్పుడు భర్త ఒప్పుకున్నాడు పర్వలేదను కోరి పార్వతమ్మ కిలకిలకిల నవ్వుకుంటాం కైలాసమునారు పచ్చాది గిరులకి వెళ్ళిపోయే శంకరునికి కళ్ళల్లో మెరుస్తున్నది గుండెల బాధ కలుగుతున్నది. ఆలోచన కలిగి ఇనుకో దగ్గర దేవలోకం దేవలోకం లోపల మణిపూర్ పట్టం మణిపూర్ పట్టం లోపల అటువంటి కనుకనేమి దక్ష వేగ మహారాజు 150 సంవత్సరాల నుండి రాజ పరిపాలన చేస్తున్నాడు. నా మామ దక్ష వేగ మహారాజుకు ఒక ఉత్తరం రాసి చూస్తే ఏమంటాడోనని శ్రీయుత గౌరవ నీలైన మామగారికి నమస్కరించి అల్లుడు శంకరుడు రాయినది ఏమనగా కైలాసం పక్కన ఒక ఎరకేశుని పిల్ల ఉన్నది ముగ్గురు ఎరకలు వాళ్ళు అన్నదమ్ములు చిన్న భార్య చిన్నవాణి భార్య మహాప్రతివ్రత నడిపివాణి భార్య మహాప్రతివ్రత మామ పెద్దవాణి భార్య బాలివాణి కూడి ప్రాంతి నెల తప్పింది నాతివాణ్ణి కూడి నీతులు తప్పింది పంచాది నా దగ్గరకు వచ్చినది దాన్ని తగదింపలేయడానికి నాకు తోసపడటం లేదు. ఏమి చెయ్యాలి తప్పు చేసిన మగవాడుంటే ఏమి శిక్ష ఉంటది మహామయ్యానికి మళ్ళా నాకు మా ఉత్తరం రాయమని చెప్పి ఆ ఉత్తరం రాసి ఉన్నది గండు రామ చిలుక శంకరునికి దూత రామ చిలుక ఆ గట్లలో ఉన్న గండు రామ చిలుకను విలిసినాడు చిలుక రామన్న మణిపూరి పట్టం లోపల మా మేనవా మామకైనా ఈ కాపత్రం వదిలిపెట్టి రమ్మని చిలుక రామన్నకు పప్పు పంచదార పలక మీద పెట్టి బుక్కిచ్చిన ఓ రామ ఓరా మా శిలుక నారా మా శిలుక ఎల్లని మూడికి ఎల్లని
శిలకర్ రామన్న మన శంకరుడు అల్లుడు దూత ఏమి గణపత్రం తెచ్చిందని చూడగా శ్రీకర్ ఇలైన మామగారికి అటువంటి అల్లుడు శంకరుడు ఆయన నమస్కరించి ఏమనగా పిల్ల లోపల పెద్దవాణి భార్య పాదివాణి గుడి ప్రార్థన తప్పింది పాదివాణి గుడి నీతి తప్పిందని ఉత్తరం చదువుకున్నటువంటి కనుక దక్షవేగుడు అల్లుడా ఎంత ఎడ్డివాడవయ్యా ఈ చిన్న పంచాయతీ నీకు తోసపడటం లేదా? ఒకవేళ మగవాడు తప్పు చేస్తే అటువంటి గుండు కొట్టి ఆలయం మరి జీడి సున్నము రుద్దాలేం ఎర్రగాడిది దేవాలయం ఎర్రగాడిది మీద కూర్చుంట పెట్టి ఊరునాలు బూరలు నింపి ఊరు బయటకి వెళ్ళగొట్టాలి మగవాడు తప్పు చేస్తే ఆడది పాలివాణి కూడి భ్రాంతి నెల తప్పింది నాతివాణి కూడి నీతులు తప్పింది అంటున్నావు తప్పు చేసిన ఆడదాన్ని అగ్ని పేర ఆకుపచ్చ శ్రీరగుండం పేర గురుజల వందల వైకే అల్లకు భారాన్ని రుద్ది నొష్ట కుంకుమ రుద్ది గదవకు గంధం పెట్టి అటువంటి పచ్చ బట్టలు కట్టి పిచ్చి కాళ్ళకు భారాన్ని రుద్ది పలకింగబడి వాళ్ళ బియ్యం పోసి ప్రాణముతోటి అగ్గిలన్నాయ్యారే ఓడి శంకరుడా నీ బిడ్డేనని తెలవకయ్య ఉత్తరం రాస్తివా అన్నముతోటి నీ బిడ్డను అగ్రగోరారణ ఆకాశానికి ఎత్తపడ తక్కువ కష్టం పేర్చి ఆ కష్టంలో ప్రాణంతోటి తోలవంటివాడు పార్వతమ్మకి ఉత్తరం ఇయ్యండి తప్పు చేస్తేనేమో పార్వతిని కలియైన మేడల్లో ఓ తప్పు ఒప్పుకోని ఉండవను తప్పు చేయలేదని ఒప్పుకోపోతే పాప్రాణంతోటి పార్వతి
కొండి గరికనే దాసి బిడ్డ తీసుకుపోయి ఆ పార్వతమ్మగా ఉత్తరమిస్తున్నారు. ఉత్తరం బలబలదో కుండలు గుబిల్ల వల్ల ఈ మందెంలో రాయలేదు నా తండ్రి దక్ష వేగ మహారాజు రాసిండరి ఓ గారు కొంగ పెట్టి మీరన్న చెప్పరే రాజశంకరుడికి ఇలా పురిపి ఆడేటి నేమలమ్మ మీరన్న చెప్పరే రాజశంకరుడికి గుప్ప గుప్పగా తొలేసే లేడి పిల్ల మీరన్న చెప్పరే రాజశంకరుడికి రథరాలు పాడగారు ఇటువంటి ఆడిపుడక భూమి మీద
పువ్వులు తీసుకపోయి పూజ కట్ట గట్ల కొంత పుణ్యం దొరుకునేవా నాకు నాకు నిన్ను చెట్టులో ఒక చెట్టు రాయి పుట్టకపోంది రాయల్లో ఒక రాయి రాయి పుట్టకపోంది రాయ్యా నాలుగు వల్ల కొట్టి రచ్చలు కడితే నాకు గట్ల కొంత పుణ్యం వల్ల దొరుకునేవా భగవంతుడా గుట్టలు వల కొట్టి గుళ్ళు గోపురాలు కడితే గట్ల కొత్త పుణ్యమన్న దొరుకునేవా నాకు నాగమ్మ అందుకనే అంటాడమ్మా అకటకట ఏ పక్షి బ్రహ్మ పోసాయ నుండి వస నేను తోడలు నమసి పెట్టి తూడ్చురాము అదాట మన రాత బలము రాసిన రాత బాడ్స తోడు చెక్కినా ఓదు పెంకరాసు తోటి గీకినా ఓదు బండకేసిన రాకినా ఓదు అందరం ఎక్కుదాం అనుకుంటది కానీ నష్టం ఉన్న కట్టలా పోతారా తండలప్పదాయే భగవంతుడుపదాయే భగవంతుడు అగ్గిపాలుగా నేను తప్పానా కన్నీరు పోయి దక్ష వేగ మహారాజుకి మల్ల మందబట్టి భగవంతుడా ఎవరి కన్నీరని చూడగా పార్వతమ్మ కన్నీరు చూడి పిల్లలు పుట్ట కోసి పెట్టుకొని కట్టదందుకు బట్టలు లేక పుని తోడు కట్టుకున్నవాడు వేసేటందుకు జీవనుడి గడికని మీ సమారు లేక ఇంటి బంగారం లేక సిక్కు జరలాడేసుకున్నావు చూడా మరి పెట్టనందుకు భూషణాలు లేక అటువంటి గడికని మెడలో పాములు పోయి అల్లాడేసుకున్నావు ఇవాళ మంది పేరు చెప్పి నా బిడ్డను కాసంపాద చేస్తావారా అక్కే లేకపోతే నువ్వు కష్టములు ఎట్లా చేస్తావని చెప్పి ఆలోచన కలిగి అటువంటి ఒక కోట కట్టించి అగ్ని దేవుని తీసుకువచ్చి కోటలు బంధించి కోట కావాలి అటువంటి కులాన మహాలి వాడైనా కుని కోట కావాలి పెట్టిండు ఎవరు వచ్చినా వాళ్ళ ప్రాణం తీరాలి లవలంకురు అని లవలంకురికి చెప్పిండు అగ్ని దేవుని బంధించండి ఇక్కడి మర్యాద ఇట్లా ఉండగా ఆకాశానికి ఎత్తగడవు తక్కువ కష్టం పేర్చి కష్టము లోపల ఉన్నటువంటి ఆ పర్వతమ్మను రమ్మన్నప్పుడే అటువంటి కనకరవి ఆ కష్టం అంటు పెడదామని వరకల్లా ఎక్కడా చూసినా గిరేదే అమ్మో దూతలు అటువంటి గడికన శివ దూతలు ఎక్కడ తిరిగి వచ్చి నాకు దొరకలేదట అయ్యా మహారాజా దేవాతంగమయ్యా అది ఎక్కడ చూసి నాకు దొరకలేదు ఏంది ఇలా కష్టం ఎట్లా అంటే పెడతావు అన్నప్పుడు దేవుడు నేను చేతులంగా పెట్టి అక్కడ పెట్టి కష్టంగా కంటి కాదు ఇవ్వండి కలియాస మూడు లోకాలు దృష్టి చూసే వరకల్లా అటువంటి కోట కట్టి కోట లోపల బంధించి లవలంకురు కాపురు పెట్టిండే దక్ష వేగ మహారాజా ఎవరనుకుంటేవి ఏమనుకుంటేవి నీ అల్లుడా శంకరుడు అని తెలియక అగ్నిదేవుడు బంధించినవా అగ్నిదేవుడు దేవడానికి నేను రావాలనా రేకట్లలో ఉన్న
చిలక రామన్న కోట లోపలకి దేవుని మందించిండు, లవలంకురు పెట్టిండు, ముత్తగంత ఊరు పెట్టబోయి లవలంకురి ప్రాణం తీసి ఇక్కడ 20 పుట్ల అగ్ని, ఒకన 90 పుట్ల అగ్ని పిలుచుకొని రమ్మన్నప్పుడే రెక్కలు కొట్టుకుంటా అన్నటువంటి కనుక పోయిందట. పుస్తకంత ఊరు పిట్టవు నన్నేమి చేయగలవే, నోరు రాపిండట రహని నా గర్భములకు పోయింది అటువంటి కనుకనేమి చెల్లిక రామన్నా పేరుతో నోటితో గొర్రెతో ఉన్నటువంటి పొట్టనంత బలగజీరి పేగులను తునుకలు తునా తునుకలు చేసి ఇటువంటి పొట్టలు బలగజీరి కోరి బయట వరదుంకి 20 పుట్ల అగ్గి ఒక 90 పుట్ల అగ్గి విడుచుకోండి కష్ట మీద గిదులు పోవట్టే కష్టం కాలుతుందన్నప్పుడు సరస్వతి యముని భార్య, ఛాయాదేవి ఇంద్రుడి భార్య, శశిదేవి సూర్యుని భార్య, రోహిణీ దేవి అటువంటి ఆడపడుసులంతా ఏరవచ్చి ముద్దబద్ద పసుపు ముఖమెల్ల సాయం అల్లకు భారాన్ని రుద్దిరి అమ్మవారు భగవతమ్మకు భారాన్ని పెట్టి ఉలకంగబడి వాళ్ళు పోయే పోసుకుంటే ఏమంట పాటలు ఆడుతున్నారు అటువంటిగా దాసి బిడ్డలు అంత ఎర్ర వచ్చి మా పార్వతమ్మ అయ్యాల అటువంటి కనుకరేమి ఎంత ప్రతివ్రతమ్మ అయ్యాల నీకు ఎంత కష్టం వచ్చానని గంగమ్మ గౌరమ్మ దేవుడు అక్కడే శంకరుడు చేపట్టి I'm not going to
దేవి మరి అగ్నిగుండానికి ప్రాణం తోడు పోయింది. ఓటొక్క ప్రజలంతా గుమ్మలెక్కి చూస్తున్నారు, హడ్డోది ప్రజలంతా అడ్డగోడ లెక్క పట్టిని. అయ్యో దైవమా ఎంత పరందామా, ఓ పరమేశ్వర ఎంత పని చేసి పాపం చేయని పార్వతమ్మ నగ్గిరిలో కోరుతున్నావా? పార్వతి పాతకము నీకు తలగక ఊకోదని చెప్పి పార్వతమ్మను అగ్నిగుండము కాని తీసుకవచ్చి మానవు అటువంటి కనుకనేమి తప్పు చేయలేదని ఒప్పుకున్నావు కాబట్టి ప్రేమతోటి అగ్నికి వెళ్ళి పొమ్మన్నప్పుడు పార్వతీదేవి ఐదు ఆరు ఆరు ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది గడియల నిండినై అమ్మవారు దాటు చెరువు నిండి టైవెలు వెళ్ళారు పాప వాళ్ళకి వెళ్ళారు టైములు అవుతున్నాయి. అమ్మన వారు కాయశీర తీసింది గజనిమ్మ వృక్షానికి వేప వృక్షానికి తుండి తొట్టలుగా కట్టినారు. తన మోర్చ తను నిలుపుకొని బిడ్డను తొట్టలేసింది.
చేసిన అఖండ శక్తి ఇంబలంగా ఉన్నది అటువంటి దేవతంగా అయ్యా ఏమంటున్నాడు బ్రహ్మదేవ విష్ణుదేవ వదిన దచ్చింది పీడ వాసింది కోడి కూసింది మనిషి అప్పుడు వచ్చింది చూడు గప్పుడే తలకాయ వలిగి శిరసు అటువంటి గంధం అయిపోయింది పార్వతి చచ్చిపోయింది ఇలా పార్వతి చచ్చినందుకు మనకు సృష్టి ఉంటది అంటుబుట్టు ఆపుకుందాం అంటుబుట్టు కై గంగ స్నానానికి పదరోరి తమ్ములారా గంగ స్నానానికి ఓ రామురా అంటుబుట్టు ఆపుకుందాము తమ్ములారా మనం గంగస్నానం చేసుకుంటే మన అంటూ ముట్టు సృష్టి వాసిపోతుంది హరికృష్ణ వాసుదేవా వాసుదేవా అటువంటి గంగస్నానాన్ని గోదావరి శంకరుడు బయలెళ్ళినప్పుడు అమ్మవారు అగ్గిల పుట్టిన అఖండ శక్తి ఏమంట ఉన్నదే పార్వతమ్మ నేను చచ్చిపోయినమా అనుకున్నావా నువ్వు ఏ ప్రకారంగా వెళ్ళిపోతున్నావో నాయనా నీకు కలియము చూడకుండా నీ కళ్ళు అటువంటి గనగనేమి కళ్ళు పోవుగాక అంట అటువంటి గనగనేమి అమ్మవారు కలియమాత చూసినాదా ఇప్పటిదాకానేమో పార్వతిని శంకరుడు బాధ పెట్టిండు ఇప్పుడు బిడ్డ పుట్టింది పోసమ్మ ఏదుంది ఆ పోసమ్మ పోయి మరి శంకరుని అష్ట కష్టాలు పెట్టేది ఉన్నది నాయన అష్ట కష్టాలు పెట్టినాక ఊరూర తిరిగేది ఉన్నది కుళ్ళు గోపురాలు కట్టించుకునేది ఉన్నది అమ్మవారు అటువంటి కనుకనేవి 10 తావళ్ళు కొట్టి వచ్చేది ఉన్నది శంకరుడు అటువంటి కనుకనేవి 10 అవతారాలు పోసమ్మ ఎత్తేది ఉన్నది లాస్ట్ కు ఊర పోసమ్మ ఊరూర నెరిసేది ఉన్నది మరి నల్ల
పోచమ్మకు బదులు ఎర్ర పోచమ్మను తయారు చేసేది నువ్వు శంకరుడు, ఆ ఎర్ర పోచమ్మ అటువంటి కనుక నేను పెళ్లికి ఖాయమయ్యేది ఉన్నది. సాకలి పుల్లిగాడు వచ్చేది ఉన్నది, సాకలి పుల్లిగాడిని అటువంటి పోచమ్మ పోతరాజును పిలిపించి గవ్వట్టించేది ఉన్నది. ఇంకా 2-3 గంటల కథ ఉన్నది, అటువంటి నెక్స్ట్ ఎపిసోడ్ లా కథ చెప్తామమ్మా. మంగళ వారి ఇంకా సగం ఉన్నది కాబట్టి ఇంతతో ఈ కథ ముగిస్తున్నాము. మా ఎస్ఎస్సి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒగ్గు కథలు కార్యక్రమం ఎంత బాగా అనిపించింది, నల్లపోచమ్మ కథ చెప్పుకుంటా వస్తున్నా కొద్ది మస్తు అనిపిస్తున్నదిలే. మరి ఆ తల్లి మహిమలు అన్ని ఇన్ని కావు, ఇంకిత కథ చెప్పాలంటే ఏం చేయాలి, ఇలా టైం అయిపోయింది అబ్బా, ఇక రేపున్నది మిగిలింది. మిగతా కథ చెప్పేదందుకు మరి వాళ్ళు తయారున్నారు, ఆ కథని అందుకు మీరు రేపు మళ్ళీ టీవీ ముందుగా కూర్చోవాలన్నట్టు. అప్పటిదాకా ఏం చేయాలి, నేను సెలవు తీసుకోవాలి, మీరు మన ఛానల్ చూస్తూనే ఉండాలి. దండం.